అందరికీ నమస్కారం. కుక్కలు మూలిగినా ఏడ్చినా ఎవరికో మూడినట్టేనా? కుక్కలు మూలిగినా ఏడ్చినా యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావిస్తారు. వాసన చూసి ఎలా చోరులను గుర్తిస్తాయో అలానే మానవులకు కనిపించని అనేక దివ్య దుష్ట శక్తులు కుక్కలకు కనిపిస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మరణాలు సంభవించాయి. ప్రకృతిని భగవంతుడి ఉనికిని తెలుసుకోవడానికి ఇన్ని జన్మలైనా చాలవు. కానీ పశుపక్షాదుల్లో కొన్ని అతీత శక్తులున్నాయి. మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి. చెప్పటానికి కుక్కలకి మాట లేదు. ఆ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు, ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.